మన హిందూపురం పట్టణంలో ప్రధాన రహదారి ప్రక్కన వీవర్స్ కాలనీ భగీరథి సర్కిల్ దగ్గర జీవిస్తున్న ప్రజల జీవన విధానం అత్యంత దుర్భర పేదరికంతో ఉన్నది. కేవలం నాసిరకమైన పూరి గుడిసెలను పోలిన బట్టలతో నిర్మించిన గుడిసెల్లో జీవిస్తున్నారు. ప్రస్తుత నాగరిక ప్రపంచంలో వీరి జీవన విధానం ఇలా ఎందుకుంది అనే ఆలోచనతో మన హిందూపురం ఛానల్ వారితో మాట్లాడడం జరిగింది. వారి సాధక బాధకాలని వారి మాటల్లోని డానీ షో అనే ప్రోగ్రాం ద్వారా చూద్దాం. సంతోషకరమైన విషయం ఏమిటంటే మొదటి తరం వారు నిరక్షరాశులైనప్పటికీ కూడా ఇప్పటి తరం పిల్లలు చదువుకోవడం అభిలాషణీయం. ప్రస్తుతం వీరు ప్రభుత్వం నుండి కనీస సౌకర్యాలు ఆశిస్తున్నారు. వెల్కమ్ టు మన హిందూపురం డానీ షో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ద డానీ షో. ఈరోజు మనం ఇక్కడ ఆటో నగర్ ఏరియా దగ్గర ఉన్నాము. ఇక్కడ వీళ్ళకు చాలా పూర గుడిసెల్లో వీరు నివసిస్తున్నారు. వీళ్ళ దినచర్య ఏంటి, వీళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మాటలను అడుగుదాము. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడ దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఉన్నాము. 30 ఏళ్ళ నుంచి ఉన్నారు? ఓకే ఓకే. మీరు ఏమేమి చేస్తుంటారు ఇక్కడ? మేము ఎంటక్లే ఫార్మ్ పోతాం, స్టీల్ సామాన్, ఇయర్ పిన్, స్టిక్కర్ అవన్నీ వ్యాపారం చేస్తాం. అవునా, సరే అక్క. కాదక్క, ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇట్లాంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలంటారు, మీకు పట్టాలు లాంటివి ఏమి ఇవ్వలేదా? మాకు ఇవ్వలేదన్న, ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చినారు కానీ కొంతమందికి ఇవ్వలేదు. అవునా, మేము ఇక్కడే ఉండాలా? దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి మేము ఎక్కడ వెళ్ళలేదు. అమ్మవారి జాతర కూడా చేస్తాం, అందరు చేస్తాము. మేము ఇక్కడే ఉండాలా, మాకు ఇక్కడే పట్టాలు ఇవ్వాలని మేము అనుకుంటాను. అవునా, ఇక్కడ మీకు ఏమైనా సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా? చెప్పాలంటే దండగానే ఉన్నాయన్న. ఏమన్నా చెప్పండి. మాకు నీళ్ళ సమస్య ఉంది, బియ్యం స్టోర్ ఇక్కడ వచ్చేది లేదు. మాతో ఓటు ఎలక్షన్ అడిగేదానికి వస్తారు అంతే. మామూలుగా ఎలక్షన్ టైమ్ రానమ్మా, మీకేం సమస్యలు ఉన్నా మేము తీరుస్తాం అంటారు. ఓటు అయిపోయిన తర్వాత మాతో ఎవరు పట్టించుకోరు. మీకు ఓటర్ ఐడి ఉందా? ఉందన్న. ఓకే. రేషన్ కార్డు ఉందా? ఉందన్న. ఆధార్ కార్డు ఉందా? ఉంది. అన్ని ఉన్నాయి, ప్రూఫ్లు అన్ని ఉన్నాయి. మాకు అన్ని అర్హతలు ఉన్నా కూడా పిల్లలకు పింఛనీ, ఇక్కడ ముసలిలకు పింఛనీ రాదు, ముసలిలకు పింఛనీ రాదు. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా అడితే కానీ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ అడుగుతారు. అడితే కానీ వాళ్ళకి ఎప్పుడో చనిపోయిన రికార్డింగ్ తేవాలన్న. అందుకని ఏమన్నా సమస్యలు ఉన్నాయన్నా కూడా మాతో అడిగేవాళ్ళు కూడా లేరు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని పట్టించుకోరా? లేదు, ఎవరు రారు. ఎవరు రారు? ఓకే. మీకైతే పక్కా ఇండ్లు అయితే లేవు? లేవు. కానీ గవర్నమెంట్ అన్ని పథకాలు ఇస్తాను కదా, మీకు ఏ పథకము మీకు రాలేదా? అమ్మఒడి వచ్చిందన్న. అమ్మఒడి వచ్చింది. ఎంత మంది పిల్లలు వెళ్తున్నారు స్కూల్? ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా వెళ్తున్నారన్న, దాదాపుగా 15 మంది దాకా వెళ్తున్నారు. స్కూల్ పోతారు కదా అంతా? ఇంకా అంతే. బ్యాగ్లు బుక్లు అన్ని వచ్చినాయా? వచ్చినాయా బుక్లు అన్ని? షూస్ అవి కూడా వచ్చినాయా? ఓకే ఓకే. అందరు చదువుకుంటారు అట్లయితే? ఏ క్లాస్ చదువుతున్నారా? ఏ క్లాస్? నువ్వు నువ్వు రెండేనా? చెప్ప. నువ్వు రెండే? ఐదు. ఆరో క్లాస్. మీకు ఇవన్నీ స్కూల్లో ఎవరు ఇస్తా ఉండేది? జగన్ అన్న ఇస్తానాడా? స్కూల్ ఇవన్నీ ఎవరు ఇస్తా ఉండేది మీకు? జగన్ మామ ఇస్తానాడా? మంచిదమ్మా. బర్త్డే సర్టిఫికేట్ అడుగుతున్నారు. వాళ్ళైతే గుడిసెల్లోనే డెలివరీ, ఇంట్లోనే డెలివరీ అయినారు కాబట్టి వాళ్ళకి లేవు. బర్త్డే సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళకి చేస్తామంటే ఇంకేడా, ఇంకా 2,000 3,000 అడుగుతారు. చేయించకపోతే అందుకని మేము చేయలేదు. వాళ్ళకి కొంతమందికి అమ్మఒడి వస్తాడు. డెలివరీ అవుతుంది కదా, వెంటనే మున్సిపల్ ఆఫీస్ పోయి ఎంఆర్ఓ గారి దగ్గర కానీ పోయి మాకు డెలివరీ అయిందని మీరు నమోదు చేసుకుంటున్నారా లేదా? లేదన్న. లేదు, చేసుకుంటారు. అది చేసుకుంటే మీకు వస్తుంది, అది చేసుకోకపోతే రాదు. బర్త్ సర్టిఫికేట్ అనేది రాదు. తెలియదు కదన్న, ఫస్ట్ తెలియదు. ఈ మధ్య చెప్పిండారు, వాలంటీర్స్ అయితే చెప్పిండారు. పోతే కానీ వాళ్ళు ఇంట్లో డెలివరీ కాదు, మా హాస్పిటల్ డెలివరీ అయిన చెప్పండి అంటారు. వాళ్ళు యావో కారణాలు అడుగుతారు, మాకు చెప్పకి కాదు. నీకు పింఛన్ వస్తుంది అమ్మా? లేదు. వయసు ఎంత నీది? 70. 60 ఏళ్ళకి పింఛన్ రావాలా? ఒక్కసారి కూడా లేదు. ఏమి రాలే నీకైతే? పోని. ఇక్కడ ఉన్న వాలంటీర్లకి వాళ్ళు ఏమైనా వస్తాంటారు అప్పుడప్పుడు మీ దగ్గర? ఎవరు రారన్నా, ఒకసారి వస్తారు అంతే. ఎప్పుడైతే మేము అదే ఏమన్నా సార్ వాళ్ళు ఏమన్నా చెబితే వస్తారు. మేము మీ సమస్య ఏముంటుందన్న ఎవరు అడగదు, ఎవరు అడగరు. ఇక్కడ ప్రధానంగా మీ సమస్య ఏముంది? ప్రధానంగా అంటే ఏమన్నా అంటే నీళ్ళదన్న, చాలా అంటే నీళ్ళదే. మళ్ళీ వానల కాలం వచ్చినట్టు గుడిసెల్లో ఉండాలంటే చాలా కష్టం. పాములు అవి చాలా వస్తా ఉంటాయి, పిల్లలు తీసుకుని ఉండక కాదు, చాలా ఇబ్బందిగా ఉందన్న.
ఇది కబ్జా ప్రాంతం అని చాలా మంది అంటున్నారు. మరి కబ్జా ప్రాంతంలో మీరు ఎట్లా గుడిసె వేసుకొని ఉంటున్నారు? మేము దాదాపు ఇక్కడ 35 ఏళ్ళ మంటే ఉన్నాం సార్. ఇక్కడ మేము 35 ఏళ్ళ మంటే ఇక్కడ జీవిస్తున్నాము. మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. అందువల్ల ఇక్కడ ఇక్కడ రోడ్డు పడ్డుకోక ముందు మంటే ఇక్కడే ఉన్నాం మేము. అవును సార్. సో ఇది కబ్జా ప్రాంతం అంటారా? మరి కాదా ఇది? ఇది కబ్జా ప్రాంతం కాదు సార్. ఇది ఇప్పుడు ఇది కబ్జా అయితే చాలా మంది ఎన్నో చోట్ల ఉన్నారు కదా గుడిసె వేసుకున్నారు. మేమన్నా గుడిసె వేసుకున్నాం. వేరే వాళ్ళు బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. వేరే వాళ్ళు బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. అది కూడా కబ్జా ప్రాంతమే కదా. వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు? మాతో ఎందుకు మాట్లాడతారు? మేము చిన్న చిన్నగా ఫస్ట్ 15 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టుకోవేంటి. అందరూ ఆ సైడ్ ఈ సైడ్ అంతా కట్టుకోవంటే గవర్నమెంట్ వచ్చేసి అంతా దెబ్బేసి ఎవరు చెరవంతా పట్టేస్తున్నారని చెప్పి ఇదంతా మాకు కూడా నష్టపరిహారం కూడా మాకు రూపాయి ఇవ్వలేదు. ఈ ఏరియా మాత్రం మొదలట్లేదు. ఈ ప్లేస్ లోనే ఉన్నాం మేము. మీ ఇక్కడే చచ్చి బతికినాం. అంతా ఇక్కడే బతికినాం సార్. మా వాళ్ళంతా ఇక్కడే. ప్రభుత్వము మీకు పట్టాలు ఇచ్చి పక్క ఇండ్లు ఇచ్చి ఆడు పో అంటే మేము పోతాం లేదు. ఎందుకు పోతాను లేదు? మేమంతా ఒకే కుటుంబమే సార్. మేము ఒకేదనే మేము 4 ఏళ్ళు ఒక 15 ఏళ్ళు అంటే మేము అమ్మవారి జాతర చేస్తున్నాం సార్ ఇక్కడ. అందువల్ల ఎక్కడ మేము కదలట్లేదు. అంతా మేము ఒకేతనే గుంపు ఉంటాం సార్. మేము అవును సార్. అందుకని పోతాను. అవును సార్. అంటే మీకు పట్టాలు ఇచ్చినారా? పట్టాలు ఇచ్చినారు సార్. అక్కడ దూరం ఇచ్చినారు సార్ మాకు. ఇద్దరు టౌన్ కి దానికి అంత దూరం అవుతుంది సార్ అక్కడ. అందువల్ల మేము పోవట్లేదు సార్. ఒకే ఇదే జాగాలనే మేము సాయాలా బతకాలి ఈడే సార్. మేము సో మీకు ఏమైనా జాగా ఇస్తే ఈడే కావాలని మీరు కోరుకుంటాను సార్. ఈడ ఏమైనా ఉంటే కనుక ఇల్లు కట్టుకోవడానికి కూడా ఈడే మీకు సౌకర్యం కలిగించాల సార్. ఏదో మీ సౌకర్యం ఇక్కడ ఉంటే చాలు సార్. మాకు గవర్నమెంట్ నుంచి మేము ఏమన్నా సాయం కోరుకుంటున్నాం అంటే అన్న వాళ్ళ తరపు నుంచి మేము ఇక్కడే ఉండాలా. మాకు ఇక్కడ ఇల్లు కట్టాలని మేము కోరుకుంటున్నాం. మీలో ఎక్కువ చదివిండే వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? స్కూల్ గానీ కాలేజ్ గానీ పోయి ఏం చదువుతాను? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్? ఎక్కడ చదువుతాను? గర్ల్స్ కాలేజ్. గర్ల్స్ కాలేజ్. ఓకే. గవర్నమెంట్ తరపున చదివిస్తున్నారా? అవునన్న. నేనా స్వామి ఏదో కూలి అనాలి చేస్తాము. రెండు పేపర్లు కూడా చేస్తాము. అవునా? ఎంత వస్తుంది రోజుకి? ఎంత ఒక 100-150 ఎక్కింది నా ఖర్చుకి. మెషిలోనికి తాగే నీళ్ళు లేవు. మళ్ళీ ఇండ్లు లేవు. మళ్ళీ ఏంది మాకు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు వాళ్ళు మా ఇది చేసేవాళ్ళు లేరు. మాకు పట్టించుకునే లేరు. కనీసం మా ఓట్లు అడిగేకి వస్తారు కానీ మా మా గురించి ఏం పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళంతా వస్తారు ఓట్లు అడిగేకి. అంత ఇంత డబ్బులు ఇస్తామంటారు. ఇచ్చుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఇంక రారు. ఇంకా ఈ ఏరియాకే రారు. మళ్ళీ ఏమైనా ఇండ్లు కడితే దొబ్బేస్తారు. వెళ్ళిపోతారు అంతే. ఇండ్లు కడితే దొబ్బేస్తారు. దొబ్బేస్తారు. ఇది చూసినా చాలా మంది కరెక్ట్ బాత్రూమ్స్ కూడా లేవు. మరి ఏంటి లేవు? ఆడోళ్ళకి బాత్రూమ్ లేవు. ఆడోళ్ళు మగోళ్ళంతో ప్లేస్ కి పోతాము. రొంత మరుకు మేము పోతాము. అట్లా పోతాము. అక్కడ బయట వాళ్ళు ఇల్లు వస్తూ ఉంటారు. మగోళ్ళు మాకు చూస్తూ ఉంటారు. చూసినగా అడ్జస్ట్ చేసుకుని బయట కోసం గేమ్ చేయాలి. వాళ్ళతో తిట్టేకేలా కొట్టేకేలా ఏం మాట్లాడకపోతే మా ఇష్టం అయింది నువ్వు దూరం పో మాత అంటారు. దాని నుంచి ఇండ్లు కట్టింటే వడ్లు చేయండి 110 రూపాయలు సార్ వడ్డీ చేసి ఇడిచి ఇండ్లు కట్టింటి ఇండ్లు కట్టి దొబ్బేనారు. దొబ్బేసి కాదు ఇచ్చిన్నారు. ఇచ్చి ఒక 5 అరిసె పట్టాలు ఇచ్చిన్నారు. ఇచ్చి బసంపల్లి చెరువు ముందు ఇచ్చిన్నారు. అవి వచ్చేసి గుంతులకు వచ్చేసి 20-30 రోజులు మన తోలాల. అట్లా ప్లేస్ మేము పోలే. మాకు వద్దు. మాకు నీళ్ళు లేవు. కరెంట్ లేదు. రైల్వే పట్టా దగ్గర ఉంది. ఏమైనా భర్త భార్య కొట్లాడుకుంటే పోయి పడిపోతాము. మాకు వద్దు ప్లేస్ అని దానికి వాళ్ళు ఏం చేసిన అంటే ఏం మీ కలకరం ఏమని చేసుకొని మీ ఇష్టం ఇచ్చేసి మాకు వద్దు మేము పేలుదని ఆపొద్దు. ఇంకా అక్కడ మేము పోలే. మీకు మంచి నీళ్ళు కానీ ఏం చేస్తుంటారు? మంచి నీళ్ళు మేము కొనుక్కొచ్చుకున్నాం సార్. 5 రూపాయలు పోయి. ఇది ఆటనగర్ లో చిక్కుతాయి. ఎంత దూరం పోలి? ఈడ అప్పుడు 1 మైల్ దూరం అవుతుంది. సందులో ఉంది. 1 మైల్ దూరం నీళ్ళు తెచ్చుకోవచ్చు రోజు రోజు. ఇక్కడ ట్యాంకులు అట్టాడు వచ్చేది. ఇది కోసం 10 రూపాయలు ఒక బిందుకి. సన్న బిందు కానీ పెద్ద బిందు కానీ 10 రూపాయలు ఒక బిందుకి వచ్చి ఆడికి పోతే 5 రూపాయలు. చూసాం కదండి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు ఇవన్నీ కూడా అధికార దృష్టికి వెళ్ళాలి. వీటిపైన స్పందించాలని మేము కోరుకుంటున్నాము. ఎంత తొందరగా స్పందించి వీళ్ళ సమస్యలన్నింటికి పరిష్కారం కావాలని మేము కోరుకుంటూ మన హిందూపురం ఛానల్ తరఫున ఇవన్నీ కూడా అధికార దృష్టి తీసుకెళ్ళాలని కోరుకుంటూ సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ డానియల్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై బై.